మోహన్ రెడ్డి ఎందుకు ఆ సందర్భంలో పోటీ చేశారని అది ఒక సెపరేట్ చర్చ, దాని గురించి మాట్లాడదాం. అంతకంటే ముందు భారతీయ జనతా పార్టీ మాతో కలిసే ఉంది అని చెప్పి ఒక చాలా ధీమాగా మాట్లాడుతున్నారు. యామిని శర్మ గారు ఉన్నారు, ఆ పార్టీ ముఖ్య నాయకురాలు, అధికార ప్రతినిధి. యామిని శర్మ గారు, మిమ్మల్ని ఆల్రెడీ ఇప్పటికే జనసేన కలిపేసుకుంటుంది, టెక్నికల్గా మీరు రెండు పార్టీలు ఒకటే, కానీ పొత్తులకు సంబంధించిన వరకు మీరు నిర్ణయం తీసుకోలేదుగా. లేదండి, అంటే ఇక మాకంటూ భారతీయ జనతా పార్టీకి ఒక స్పష్టమైనటువంటి క్లారిటీ ఉంది. జనసేన ఎన్డీఏతో భాగస్వామ్యంలో ఉన్నది, కానీ మొదటి నుంచి కూడా పొత్తులకు సంబంధించి, సీట్లకి సంబంధించి కేటాయింపులు కానీ ఏదైనా సరే మా కేంద్ర పార్టీ చూసుకుంటుంది. వారి నుంచి ఒక ఆదేశం వచ్చిన తర్వాతనే మాకు కూడా స్పష్టత వస్తుందనేది చెప్పింది. ఈ రోజుకి ఈ క్షణాన్ని కూడా మేము అదే చెప్తున్నాము, ఎందుకంటే ఇంతవరకు కూడా మా జాతీయ పార్టీ నుంచి పొత్తుల గురించి మాకు ఎటువంటి స్పష్టమైన ఆదేశాలు రాలేదు. చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి కలిశారు, తర్వాత సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కలిశారు, మాకు ఇంతవరకు పార్టీ నుంచి క్లారిటీ లేదు. రెండో పాయింట్, ఆ క్లారిటీ లేనప్పుడు లేకుండానే అసలు ఈ పొత్తుల గురించి మాట్లాడడానికి ముందే 25 పార్లమెంటులలో కూడా భారతీయ జనతా పార్టీ ఎన్నికల కార్యాలయం ఓపెన్ ప్రారంభించడం జరిగింది. ఇప్పుడు కూడా ప్రజాపోరు రెండు జరుగుతూనే ఉంది. ఈ ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే వైకాపా ప్రభుత్వం ఉందో వారు ప్రజా వ్యతిరేకంగా తీసుకున్నటువంటి నిర్ణయాలు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వనరులను కొల్లగొట్టుకొని దోచుకుంటున్నటువంటి వైనము మేము ప్రజల్లోకి దగ్గర తీసుకెళ్తున్నాం. కాబట్టి మాకు స్పష్టత ఉంది, మాకు జాతీయ పార్టీ నుంచి మిత్రపక్షమైనటువంటి జనసేన ఇప్పటికే ఆల్రెడీ మిమ్మల్ని వదిలిపెట్టేసిందో వదిలిపెట్టలేదో ఇంకా తెలియదు, కానీ వాళ్ళు ఆల్రెడీ టీడీపీతో సేల్ అయిపోతున్నారు, టీడీపీతో సీట్లు షేర్ చేసుకున్నారు, టీడీపీతో కలిసి ఆల్రెడీ టికెట్లు అనౌన్స్మెంట్ చేసుకుంటున్నారు. మీరు మాత్రం ఇంకా మాకు స్పష్టత ఉంది అన్నారు, ఏ స్పష్టత ఉందో కనీసం మీ కేటర్ గారు మీరు చెప్పుకోగలుగుతారా? మాది ఖచ్చితంగా అండి, అదే చెప్తున్నాను, మాది జాతీయ పార్టీ కాబట్టి రాష్ట్ర స్థాయిలో ఇటువంటి కీలకమైనటువంటి సున్నితమైన అంశాల్లో మేము నిర్ణయం తీసుకునేటటువంటి అధికారం మాకు తక్కువగా ఉంటుంది. ఆ రెండు ప్రాంతీయ పార్టీలు కాబట్టి ముఖ్యంగా ఏంటంటే వారు అందుట్లోనే ఎలక్షన్స్ దగ్గరకు వస్తున్నాయి కాబట్టి వారు సీట్ల పైన ఒక స్పష్టమైన అవగాహన ఉండి వారు వెళ్ళారు. దాని గురించి మేము పెద్దగా స్పందించాల్సిన అవసరం లేదు. కానీ దాంతో వీఆర్ హ్యాపీ, కానీ మాతో పాటుగా బీజేపీ కూడా రాబోతోంది, వారు కూడా ఎన్నో కొన్నో సీట్లు ఇస్తారు, 10, 15, 20, 30 ఎన్నో ఎన్నో కొన్ని సీట్లు వస్తాయి, సో అవి కూడా మావే అని చెప్పి చెప్తున్నారు. ఇప్పుడు జనసేనకి ఇచ్చినటువంటి ఈ నెంబర్ గురించి జనసేనకి ఇచ్చినటువంటి ఈ నెంబర్ గురించి మీరేమంటారు? జనసేన స్ట్రెంగ్త్కి తగ్గట్టే ఇచ్చారా? జనసేన స్ట్రెంగ్త్కి తగ్గట్టే ఇచ్చారా లేక ఆ పార్టీ తక్కువ చేసి చూపించి ఈ నెంబర్ ఇచ్చారా, మీ అంచనా ఏంటి? ఒకటి, భారతీయ జనతా పార్టీకి ఎటువంటి స్టేక్ లేదండి, ఎందుకంటే జనసేన పార్టీ అధ్యక్షులు వారి డైరెక్ట్గా పోతే సీట్ల గురించి మాట్లాడుకున్నారు కాబట్టి ఎంత మిత్రపక్షం అయినప్పటికీ మేము దాని గురించి మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు. ఆ రాష్ట్ర అధ్యక్షులు, టీడీపీ జాతీయ అధ్యక్షులు మాట్లాడుకున్నారు కాబట్టి మాకు ఉన్నటువంటిది ఏంటంటే రేపొద్దున మాకు ఆదేశం వచ్చిందనుకోండి మా ప్రణాళిక మారుతుంది. అలాగే జనసేన వాళ్ళు అంటున్నట్టుగా మా మిత్రపక్షం కాబట్టి ఇప్పుడు వారికి ఇచ్చినటువంటి సీట్లు, అలాగే రేపొద్దున ఒకవేళ అసలు పొత్తు ఉంటే, నేను చెప్పి పొత్తు అంటూ ఉంటే కనుక దాంట్లో బీజేపీకి వచ్చేటటువంటి నెంబర్ కూడా యాడ్ అయ్యి ఒకే లక్ష్యం కదండి. ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి ఉన్న ఏకైక లక్ష్యం ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారి ప్రజా అంటే వ్యతిరేక పాలనను ప్రజల్లోకి తీసుకుని వెళ్ళడము, ఈ రాష్ట్రానికి ఇటువంటి పాలన మళ్ళీ రాకుండా ఉండేందుకు మేము ప్రజాపోరుకు వెళ్తున్నాము. టీడీపీ జనసేన రేపొద్దున పొత్తు ఉంటే భారతీయ జనతా పార్టీ కలిపి కూడా ఉమ్మడి ఆశయం ఒకటే కదా, ఉమ్మడి లక్ష్యం ఏంటి? ఇటువంటి అంటే రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసుకుంటూ ఈ రకంగా సంక్షేమం పేరుతో అభివృద్ధిని మరిచిపోయి సహజ వనరులైనటువంటి భూములు, కొండలు, ఇందాక కూడా చూసి వచ్చాను పలకనూరు దగ్గర నుంచి, కొండలు మాయమైపోతున్నాయి. గూగుల్లో చెరువులు కొండలు అని అంటే వెతుక్కోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఒక పక్క ఇందాక చూస్తే ఏమి చర్చించవచ్చు, ఇప్పుడు జరుగుతున్న చర్చ నెంబర్స్ గురించి.